హరి ఓం. గురువుగారు, జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? జీవన్ముక్తుడు గొప్ప గొప్ప శక్తులు ప్రదర్శిస్తూ ఉంటాడా? ఇంకా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడా? ఆయన చుట్టూ ఒక గొప్ప తేజస్సు ఉంటుందా? ఎలా ఉంటాడు జీవన్ముక్తుడు? శిష్య, జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ రెండు గింజలు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు గింజలకి తేడా ఏమిటో చెప్పగలవా? ఏముంది తేడా? చూస్తే రెండు ఒకేలాగే ఉన్నాయి. రెండు నేలలో కనుక నాటితే ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టుకి ఎన్నో గింజలు వస్తాయి, మళ్ళీ ఆ గింజల్లోంచి ఎన్నో చెట్లు వస్తాయి. ఇలాగా విచారణ చేస్తే ఈ చిన్న గింజలోనే ఒక పెద్ద ప్రపంచం అంతా ఉంది. ఇందులో ఇది నువ్వు చెప్పినట్టుగా ఒక ప్రపంచాన్ని మొత్తం తనలో ఇమిడ్చుకొని ఉన్నటువంటి గింజ. ఇది వేస్తే ఒక చెట్టు, ఆ చెట్టుకి అనేక గింజలు, అనేక చెట్లు, ఇలా పరంపర కొనసాగి ఒక బ్రహ్మాండమే ఉంది ఈ గింజలు. అదే విధంగా కనిపిస్తున్నటువంటి ఈ గింజ నేలలో నాటితే ఎటువంటి మొలక రాదు, కానీ నిజానికి ఇవి రెండు చూసేదానికి ఒకటేగా ఉన్నాయి. ఈ గింజ మంట మీద, అగ్నిపై వేయించబడింది, కాబట్టి ఇందులో మొలకెత్తే తత్వం అనేది పూర్తిగా సమూలంగా నాశనమైపోయింది. గింజ చూసేదానికి రెండు ఒకటేగా ఉన్నా ఇందులో ఉండే ప్రపంచాలన్నీ కూడా బయటకు రాకముందే నాశనమైపోయాయి అన్నమాట. అంటే కడుపులో బిడ్డ బయటకు రాకముందే చంపివేయబడినట్టుగా ఇందులోని బ్రహ్మాండాలు, ప్రపంచాలు, చెట్లు, గింజలు ఇవన్నీ కూడా బయటకు రాకముందే సర్వనాశనం చేయబడ్డాయి, పూర్తిగా సమూలంగా నాశనం చేయబడ్డాయి, వేయించడం, అగ్నిపై దహించడం అనే ప్రక్రియ ద్వారా. అది ఈ రెండింటికి తేడా. అదేవిధంగా జీవన్ముక్తుడు, మామూలు మనిషి ఇద్దరు బాహ్యంగా ఒకేలా ఉంటారు, ఒకే రకమైన పనులు చేస్తూ ఉండొచ్చు, ఒకే రకమైన హావభావాలను ప్రదర్శిస్తూ ఉండొచ్చు, కానీ జీవన్ముక్తుడిలో జన్మ పరంపరలకు కారణమయ్యే విత్తనాలన్నీ కూడా సమూలంగా నశించిపోయి ఉంటాయి. ఈ వేయించిన గింజలో మొలకెత్తే ఆ తత్వం అనేది నశించిపోయినట్టుగా జీవన్ముక్తుడిలో జన్మ పరంపరలను సృష్టించే ఆ తత్వం అనేది సమూలంగా నశించిపోయి ఉంటుంది. అదే మామూలు మనిషిలో ఆ జన్మ పరంపరలను సృష్టించే ఆ తత్వం అనేది రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఇదే జీవన్ముక్తుడికి, మామూలు మనిషికి తేడా. అంతేకాని జీవన్ముక్తుడికి అష్టవిధ శక్తులు, ఇంకా ఆయన చుట్టూ గొప్ప తేజస్సు, ఆయన గాల్లో ఎగురుతూ ఉండడం, ఆయన హాంఫర్ట్ అంటే వస్తువులు రావడం, ఇవన్నీ కాదు జీవన్ముక్తుడిని గుర్తించే లక్షణాలు. నేను చెప్పింది ఆ లక్షణం. చాలా సులభంగా జీవన్ముక్తుడు ఎలా ఉంటారో చెప్పారు, కానీ ఇప్పుడు ఆ జీవన్ముక్తుడు సాధారణ మనిషి ఒకేలా ఉంటారు కదా, మరి ఆ జీవన్ముక్తుడిని గుర్తించడం ఎలా అంటారు? జీవన్ముక్తుడు సాధారణ మనుషుల్లో కలిసిపోయి అందరిలాగే ఉంటాడు, అతన్ని గుర్తించడం కొంత కఠినమైన విషయమే. మరొక జీవన్ముక్తుడు మాత్రమే ఇంకొక జీవన్ముక్తుడిని ఎంతమందిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సులభంగా గుర్తించగలడు. అటువంటి జీవన్ముక్తులకి ఎవరన్నా ఉదాహరణలు చెప్తారా? ఆధునిక కాలంలో ఎంతోమంది జ్ఞానులు, జీవన్ముక్తులు ఉన్నారు, కానీ పురాణ కాలంలో జనక మహారాజు, ముఖ్యంగా అందరికంటే శ్రీరాముడు గొప్ప జీవన్ముక్తుడు. శ్రీరాముడు రామాయణంలో సీతాదేవి వియోగంతో అనేక దుఃఖాలు అనుభవించినట్టుగా వాల్మీకి గారు వర్ణించడం జరిగింది. కానీ జీవన్ముక్తిలో కనిపిస్తున్నటువంటి హావభావాలన్నీ కూడా మామూలు మనిషిలో కనిపిస్తున్న హావభావాల కంటే పూర్తిగా భిన్నమైనవి. ఇవి
జీవన్ముక్తుడి యొక్క ఆత్మస్వరూపానికి ఎటువంటి మలినం కానీ ఎటువంటి భంగం కానీ కలిగించలేవన్నమాట. కాబట్టి ఇదంతా ఒక డ్రామా లాంటిది జీవన్ముక్తుడికి. అలా శ్రీరాముడు సాధారణ మనిషిలాగే భావాలను ప్రదర్శించడం చూసి ఎంతోమంది మోసపోతూ ఉంటారు. ఆయన మనలాంటి మనిషే కాదు, శ్రీరాముడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపమే. లీలామాత్రంగా మన కోసం ఆయన రామావతారాన్ని ధరించి మన కోసం వశిష్ట మహర్షితో ఆత్మజ్ఞానానికి సంబంధించిన అనేక ప్రశ్నలను అడిగి యోగ వశిష్ట రూపంలో మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఇంకా పురాణాలు శ్రీమద్ రామాయణంలో ఆత్మజ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలు, ఇంకా ఉపనిషత్తులకు సంబంధించిన అనేక విషయాలు విస్తృతంగా చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో చర్చించబడ్డాయి. హరి ఓం. జీవన్ముక్తి ఎలా పొందాలో తరువాత వీడియోలో చెప్పండి గురువు గారు.